నెల్లూరు జిల్లా ఇందుకురుపేట గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జూన్ 21వ తేదీ నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో బండి శాంతయ్య తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేటట్లు సమావేశంలో చర్చించారు. అనంతరం శాంతయ్య మీడియాతో మాట్లాడారు. జూన్ 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందుకురుపేట మండలం డిప్యూటీ తహసీల్దార్ ఈవోపీఆర్డి వసుంధర, పంచాయతీరాజు డీఈ సుధాకర్ రెడ్డి, ఆంజనేయులరెడ్డి, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మనకు చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 21 నుంచి జరుగుతాయి. మెయిన్ 21 కళ్యాణోత్సవం, 23వ తేదీ రథోత్సవం, 24వ తేదీ తెప్పోత్సవం ఉంటాయి. వీటికి సంబంధించి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి కోఆర్డినేషన్ కమిటీ పెట్టి ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిగే విధంగా ఏ విధంగా జరగాలి అనే దాని మీద అన్ని డిపార్ట్మెంట్లు కలిసి డిస్కషన్ చేసి సరిగా జరిగే విధంగా కూడా మనం అంద ఈవో గారితో కలిసి ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క ఇది ఈ బ్రహ్మోత్సవాలకి అటెండ్ అయ్యి వారి మొక్కులు కానీ ఇవన్నీ కానీ తీర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. శ్రీ చాముండేశ్వరి అమ్మవారు గంగపట్నం ఊర్లో ప్రతి సంవత్సరము జరుగుతున్నట్టు తిరణాలు ఇది. ఈ సంవత్సరం 13వ తేదీ ప్రారంభమవుతుంది. అట్లనే సుమారుగా 11-12 రోజులు ఈ తిరణాలు జరుగుతుంది. 21వ తేదీ, 22, 23, 24 కూడా మంచి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎంఆర్ఓ గారు, మన ఈవో టెంపుల్ వారి ద్వారా ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరూ అధికారులను కూడా దీనికి సంబంధించిన వారిని ఆహ్వానించడమైంది. వారు తమ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు, డ్రింకింగ్ వాటర్ అయితే ఏమి, ఎలక్ట్రిసిటీ అయితే ఏమి, రహదారులు అయితే ఏమి, ఊళ్ళల్లో శానిటేషను, టెంపుల్ దగ్గర శానిటేషను, అట్లనే ఫైర్ సర్వీసు, ఆర్ఎన్బి రోడ్లు, తర్వాత వైద్యము, ఇట్లాంటి అందరూ కూడా అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళు చేయదగినటువంటి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాల్లో భక్తులు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేదానికి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తామని ఇక్కడ తెలియజేయడం అయింది. కాబట్టి ఆ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మరలా తదుపరి 10వ తేదీ ఒక సమావేశం ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మన టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఏర్పాటు చేస్తారు. ఎవరైనా విలేజెస్ కానీ భక్తులు కానీ వచ్చి వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటే అవి కూడా సాల్వ్ చేసేదానికి ప్రభుత్వం వారి తరఫున, దేవస్థానం వారి తరఫున పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ఇది ఏర్పాటు చేసిన ఈవో గారికి ధన్యవాదాలు కూడా తెలియజేయండి. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.